జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ప్రస్తుత సీజే జస్టిస్ ఏకే గోస్వామి ఛత్తీస్గఢ్కి బదిలీ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ అమానుల్లా, జస్టిస్ రవీనాథ్, తెలంగాణ సీజేగా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ కొలీజియం సిఫార్సులు. సుప్రీంకోర్టు కొలీజియం మరో చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 8 మందికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. 5 ప్రధాన న్యాయమూర్తులు బదిలీ చేయాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేసింది. ఆంధ్రప్రదేశ్ సీజే జస్టిస్ అరూప్ గోస్వామిని ఛత్తీస్గఢ్కు పంపాలని ప్రతిపాదించింది. ఏపీ హైకోర్టుకి పాట్నా నుంచి జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, అలహాబాద్ నుంచి జస్టిస్ రవీనాథ్ తిల్హరీల్ని బదిలీ చేయాలని సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ యు లలిత్, జస్టిస్ ఎంఏ ఖాన్విల్కర్, జస్టిస్ డి చంద్రచూడ్, డివై చంద్రచూడ్, జస్టిస్ లావు నాగేశ్వరరావుతో కూడిన కొలీజియం గత 2 విస్తృత కసరత్తు చేసి పూర్తి ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. పదోన్నతులు, బదిలీలు కలిపి మొత్తంగా 41 స్థానచలనం జరగనుంది. జస్టిస్ హిమా కోహ్లీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఖాళీ అయిన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో ప్రస్తుతం కర్ణాటక తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మ పేరును సిఫార్సు చేసింది. తెలంగాణలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావును పంజాబ్ హర్యానా హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీ చేయాలని ప్రతిపాదించింది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్ గౌడ్ని త్రిపుర హైకోర్టుకి, బాంబే హైకోర్టు నుంచి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ని తెలంగాణ హైకోర్టుకి బదిలీ చేయాలని సిఫార్సు చేసింది. వేగం పెంచిన కొలీజియం, ఇందులో ఉన్నత న్యాయస్థానాల్లో 40% పైగా ఉన్న న్యాయమూర్తుల ఖాళీల భర్తీ మీద సుప్రీంకోర్టు కొలీజియం దృష్టి సారించింది. జస్టిస్ రమణ సీజేఐగా బాధ్యతలు చేపట్టిన నటించి ఈ విషయంలో వేగం పెంచింది. గత 4 వివిధ హైకోర్టులకు 106 న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేసింది. ఇక్కడ న్యాయవాది నుంచి హైకోర్టు సీజే దాకా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వచ్చే అవకాశం ఉన్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా 1964-29 ఛత్తీస్గఢ్లోని రాయగఢ్లో జన్మించారు. బిలాస్పూర్లోని గురుగసీదాస్ విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ ఎల్ఎల్బి పట్టాలు పొందారు. 1987 సెప్టెంబర్ 4 న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. రాయగఢ్ జిల్లా కోర్టుతో పాటు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2005 ఛత్తీస్గఢ్ హైకోర్టు ద్వారా సీనియర్ న్యాయవాది హోదాను పొందారు. ఆ రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్గా పనిచేశారు. హైకోర్టు నియమాల రూపకల్పన కమిటీ సభ్యునిగా పనిచేశారు. 2004 జూన్ 26 నుంచి 2007 ఆగస్టు 31 వరకు ఛత్తీస్గఢ్ రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్గా సేవలు అందించారు. ఆ తర్వాత అడ్వకేట్ జనరల్గా పదోన్నతి పొందారు. 2019 డిసెంబర్ 10 ఛత్తీస్గఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఉన్నారు. అలాగే చట్టాల రూపకల్పనలో సాయం కూడా చేశారు. బదిలీపై ఏపీ హైకోర్టు రానున్న జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా 1963 మే 11 నిర్మించారు. 1991 సెప్టెంబర్ 27 న్యాయవాదిగా పట్నా హైకోర్టులో ప్రాక్టీస్ మొదలుపెట్టి సుప్రీంకోర్టు ఢిల్లీ, కోల్కత్తా, జార్ఖండ్ హైకోర్టులోని వాదనలు వినిపించారు. 2011 జూన్ 20 పట్నా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. న్యాయవాదిగా ఉన్నప్పుడు పలు ప్రముఖ కేసుల్లో ఆయన అమికస్ క్యూరీగా సేవలు అందించారన్నటువంటి విషయాన్ని హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ బదిలీ ఎందుకు జరిగింది అన్నటువంటిది అయితే మెన్షన్ చేయలేదు. మేబీ అది కొలీజియం ఇష్టం. కాకపోతే ఈ మధ్యనే వచ్చినటువంటి ప్రధాన న్యాయమూర్తి గారు బదిలీ అవ్వడం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. ఇకపోతే 2025 వరకు